ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంతలో ఎందుకు గోల పెడుతున్నావు? ఓను, నీ పేరేంటి? పగడు స్ఫూర్తికి చెందిన పగడు సాలం. అశుభ్రానికి శత్రువులం, పరిశుభ్రానికి మిత్రులం. నీది చెప్పు, మీ గల్లీలో ఇంత గోలగా ఎందుకుంది? మా గల్లీ, మా గల్లీకి అందరికన్నా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన గల్లీగా బహుమతి లభించింది. ఇక్కడ ఎవరు కూడా చెత్తని పడేయరు, ఇంకా అందరు శుభ్రంపై చాలా దశ పెడతారు. ఇక్కడ అందరికి అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి. ప్రతి ఒక్కరు శుభ్రం. ఇది ఎలా సాధ్యం? గల్లీలో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరైతే చెత్తని పారేస్తారు? మేము పగడు స్ఫూర్ యొక్క పగడు సాలం వాడిని పట్టుకుంటాం, వాడిని తప్పకుండా పట్టుకుంటాం. అలాగా తప్పకుండా పట్టుకుంటావా? అయితే సరే, అది చూద్దాం. చూస్తూ ఉండు, ఇంకా మేము వాడి పేరు కూడా రాసి తెస్తాం. తమ్ముడు, వాడి పేరు తప్పకుండా రాసి తీసుకురా. అన్నిటికన్నా శుభ్రమైన గల్లీ. తీయగా ఉంది, పట్టేసుకున్నాం, పట్టేసుకున్నాం. నిన్నే నువ్వు అరటిపండు తొక్కని ఇక్కడ పడేశావు. ఇంకా ఇంకా గల్లీని అశుభ్రంగా చెయ్యలేదు. వీధిని అశుభ్రంగానా? అది నేనా? ఎప్పుడూ చేయను. నేనెప్పుడు నా దగ్గర ఒక కవర్ ఉంచుకుంటాను, అందులో చెత్త వేయడానికి, తర్వాత దాన్ని చెత్త కుండీలో పారేస్తాను. మంచి అలవాటే. ఇంకెక్కడైనా వెతకాలి. చేతులు కడుక్కోకుండా భోజనమా? పట్టుకున్నా, పట్టుకున్నాను, పట్టుకున్నా, మరొక్కసారి పట్టుకున్నా, పట్టుకున్నా. అరే, మీరెవరు? మేమెవరు? మేము చెప్పము. పైవాడే చెబుతాడు. పేరు పగలూస. అశుభ్రానికి శత్రువులం, పరిశుభ్రానికి మిత్రులం. నువ్వు సరైన టైంకే వచ్చావు. ఇలరా, మాతో పరాటా తిను. కానీ ముందు సబ్బుతో చేతుల్ని తప్పకుండా కడుకో. నేను కూడా ఇప్పుడే చేతులు కడుక్కుని వచ్చాను చూడు. చేతుల్ని కడుక్కుని వచ్చావు? అవును, నేను ఎప్పుడు భోజనానికి ముందు ఇంకా శౌచాలయం వెళ్ళిన తర్వాత సబ్బుతో నా చేతుల్ని బాగా కడుక్కుంటాను. ఎవరికి తెలుసు మరి ఏ క్రిములు ఎక్కడ దొక్కనున్నాయో? సబ్బుతో చేతుల్ని కడుక్కోవడం మంచి అలవాటు. అవును. అరే అరే, పక్కేసా. హలో జీ, ఇతన్ని కలు, ఇతను నా స్నేహితుడు పక్కడు సా. పక్కడు సా మిత్రమా, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇలా కూర్చో.
నేను నీకోసం వేడివేడి ఆలూ పరోటాలు తెస్తాను. వద్దు, నేను ఆలూ పరోటాలు తినను. అలా అయితే గోబీ పరోటాలు తినండి, పరాటాకే మీ కోపం రాదులే. వద్దు, మేము వెళ్ళాలి. ముల్లంగి పరాటాలు? వద్దు వద్దు, మేము వెళ్ళాలి. పోనీ, సొరకాయ పరాటాలు తింటావా? వద్దు వద్దు, నాకు తినాలని లేదు. పన్నీర్ యొక్క పరాటాలు, ఆలూ పరాటా, మటర్ పరాటా, సొరకాయ పరాటా, ఇంకా చాలా పరాటాలు ఉన్నాయి. అతను వెళ్ళిపోయాడు. గ్రోవర్ అయితే మమ్మల్ని పట్టేసుకున్నాడు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, పగడూసా ఎప్పుడు ఓడిపోడు. మరిగించకుండా మంచి నీళ్ళ దొరికిపోయావు బ్రదర్. పట్టేసుకున్నావు. ఎవరిని? మిమ్మల్ని. ఎందుకంటే మీరు మరిగించకుండా మంచి నీళ్లు తాగుతున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ మంచినీళ్ళ ఫిల్టర్ని పెట్టించాను కనుక. అది నీళ్ళని శుభ్రం చేస్తుంది, ఇంకా తాగడానికి సేఫ్ గా ఉంచుతుంది. ఎలా అయితే కాచిన నీళ్ళలాగా. కాయని నీళ్లలోనూ ఫిల్టర్ చేయని నీళ్లలోనూ బోలెడన్ని కీటాణువులు ఉంటాయి. నాకు ఆరోగ్యం పాడు చేసుకోవాలలేదు. ఆరోగ్యం కోసం ఫిల్టర్లో శుభ్రమైన నీళ్లు చాలా మంచి అలవాటు, చాలా మంచి అలవాటు. ఏమంటారు డాక్టర్ గారు? ఇంతకీ మీరెవరు? చెయ్యండి చెయ్యండి, బాగా చెయ్యండి, ఇంకా తప్పకుండా చెయ్యండి. హలో, ఓ హలో మిస్టర్ తమ్ముడు గారు. ఓ ఏమండి మిస్టర్ పగడూసా గారు, వింటున్నారా? మీకు ఇప్పుడు సంతృప్తేనా? ఎవరు దొరకలేదు గల్లీలో, అలా ఎవరు దొరకలేదు. ఎవరైతే అశుభ్రం చేస్తారు లేదా తమ ఆరోగ్యాన్ని ఇంకా శుభ్రతని అస్సలు పాటించరు. ఎవరది? ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అశుభ్రాన్నైతే మీరే చేశారు. అశుభ్రానికి శత్రువులం మరియు పరిశుభ్రానికి మిత్రులం.